నేను మీ వేణు. ఈరోజు నా వీడియో ఏంటంటే టీవీ టెబిలైజర్, టీవీకి సంబంధించిన టెబిలైజర్, దాని అన్బాక్సింగ్, దాని యూజింగ్, దాని ఫేజ్ కూడా ఎంత అనేది మీకు తెలపాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇదే మరి టెబిలైజర్ అయితే ఉన్నాయి. ఇది హై పవర్ టెబిలైజర్ అనమాట. ఇది ఎల్సిడికి, ఎల్ఈడికి, 3D అప్ టు 66 ఇంచి వరకు కూడా మీరు డిహెచ్డి, డివిడి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ అన్ని మెన్షన్ చేస్తున్నాయి, ఎలక్ట్రికల్ వోల్టేజ్ టెబిలైజర్ అని. మరి ఇది అయితే ఇది మన ఇండియాదే, ఇండియా బ్రాండెడ్ అనమాట. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు దీనికి. మరి ఇది చాలా మంది వాడారు కూడా. మరి నాకైతే ఇవి రిపేర్ కూడా వచ్చాయి మన షాప్ కి. మరి రిపేర్లు వచ్చినప్పుడు కూడా దీన్ని సాల్వ్ చేయడానికి, రిపేర్ పార్ట్స్లు దొరకడానికి కూడా మనకి అవైలబుల్ గానే ఉన్నాయి. మరి వి గార్డ్ కానీ ఇలాంటివి చూసుకుంటే రేట్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి, కానీ రేట్ తక్కువలో మనకి వచ్చేవి మరి ఈ టెబిలైజర్లే. మరి దాని అన్బాక్సింగ్ చేసి దాని యొక్క యూజింగ్ ఎలా ఉందనేది మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఓకే, ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. టెబిలైజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, రెడీ స్టార్ట్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ తెలియజేయట్లేదు. మరి ఇవి కామెంట్స్ రాయండి. నాలో ఏమైనా పార్ట్స్ తప్పులు, ఫాల్ట్ ఏమైనా ఉంటే, ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే చెప్పండి, పర్వాలేదు. మరి మీకు తెలిసినవి, నాకన్నా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కూడా తెలుసుకోవాలని ఆశగా ఉంది కాబట్టి మరి తెలియజేయండి. మీకు తెలిసింది ఏమైనా ఉంటే తెలియజేయడము, తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉంటాను. ఇవ్వండి టెబిలైజర్. మరి ఇందులో రకాలైతే ఇదైతే ఇవ్వండి టెబిలైజర్ అయితే ఇదే బ్లాక్ కలర్, బ్లాక్ బ్లాక్ కలర్ టెబిలైజర్ అనమాట. ఇది ఇదైతే వారంటీ ఉంది, సంవత్సరం వారంటీ అట. ఇవ్వండి 1 ఇయర్ వారంటీ అని కూడా రాశారు దీనికి, 1 ఇయర్ వారంటీ. ఇది వారంటీ కార్డు. ఇందులో బాక్స్ టైప్, రౌండ్ టైప్ కూడా టెబిలైజర్లు ఉంటాయి. టీవీ మామూలు టీవీకి పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్కి ఎక్కువ ఈ టెబిలైజర్ వాడతారు, టీవీకి ఈ టెబిలైజర్ వాడతారు అనమాట. మరి ఏసీలు కూడా ఇలాగే ఉంటాయి, అవైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి పెద్ద టెబిలైజర్లు వస్తాయి అనమాట. అవి అంటే 110కి ఒకటి, 1.5 ఒకటి, 210కి ఒకటి, అలా ఆ టెబిలైజర్స్ కూడా. అది కూడా మన దగ్గర ఉంది, వీగార్డ్ టెబిలైజర్ ఉంది. మరి దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఏ ఏసీకి ఏ టెబిలైజర్ వాడాలో కూడా మీకు ముందు వీడియోలో నేను చెప్తాను. మరి టెబిలైజర్ అయితే ఇదే, ఇవ్వండి. ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇదైతే ఇన్పుట్ అనమాట. ఇది దీని నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చినప్పుడు మనం ఇవ్వండి రెండు సాకెట్స్, మొత్తం 3 సాకెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇదైతే 3 సాకెట్స్ ఇచ్చాడు దీనికి. 3 సాకెట్స్ లో కూడా పవర్ రావడానికి ఇది బాగుంటది. 3 సాకెట్స్ నుంచే పవర్ వస్తుంది అనమాట దీంట్లో. దీనికి మళ్ళీ ఏదైనా అవుతుందేమో ఫీజు. ఇవ్వండి ఇక్కడ అయితే ఫీజు సపోర్ట్ చేశారు. ఈ ఫీజు మనం ఎప్పుడైనా పవర్ ఉన్నప్పుడు ఈ ఫీజు ఇలా తీసి, ఇవ్వండి చిన్న ఫీజు లాంటిది ఉందన్నమాట. ఈ ఫీజు మీరు ఒకరు పోయినప్పుడు, పవర్ లేనప్పుడు ఈ ఫీజు తీసి మీరే ఫీజు వేసేసుకోవచ్చు. ఫీజు వేసుకొని మళ్ళీ దీన్ని ఇలాగే బిగించేయవచ్చు అనమాట. ఇలా బిగించారనుకోండి ఫీజు, మళ్ళీ మీకు మామూలుగా పవర్ వచ్చేస్తుంది అనమాట. ఇవి ఎక్కువ శాతం ఎందుకు టెబిలైజర్ వాడాలి, ఎందుకు ఈ టెబిలైజర్ను కొనాలి అనే చాలా మందికి డౌట్ రావచ్చు. టెబిలైజర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, టీవీ కానీ, టెబిలైజర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ పవర్ వచ్చినప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ ఎలాంటిదో, ఒక ట్రాన్స్ఫార్మర్ లో 11,000 వాట్స్ మనకి ట్రాన్స్ఫార్మర్ వస్తే, ట్రాన్స్ఫార్మర్ లో నుంచి డిస్ట్రిబ్యూషన్ అయ్యి మనకి 240 440, 3 ఫేజ్ అయితే 440, సింగిల్ ఫేజ్ అయితే 240 వోల్టేజ్ ని మనకి ఎలా ఇస్తుందో టెబిలైజర్ కూడా అవే. ఉరుములు వచ్చినప్పుడు కానీ అయస్కాంత శాఖం అనేది గబుక్కుమ ఫ్యాన్ కానీ టీవీ కానీ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట.
వైండింగ్స్ పోవడానికి. అలాంటప్పుడు టెబిలైజర్ ఉండడం వల్ల టీవీకి కానీ ఫిజిక్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఒక సెక్యూరిటీ లాంటిది అనమాట ఇది. దీనివల్ల పెద్ద పెద్ద ఇప్పుడు 10,000 20,000 మనం టీవీ కొని ఫ్రిడ్జ్ కొని ఏసీ 40,000 ఏసీ కొని ఒక 1,000 2,000 టెబిలైజర్ పెట్టలేదు అనుకోండి, మనకి అది ఎక్కువ ఉన్న వస్తువు డ్యామేజ్ అవుతుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి దానివల్ల టెబిలైజర్ ఎక్కువ వాడాలని నేను ఆశిస్తుంటున్నాను. ఒక టెక్నీషియన్ గా మీకు ఒక సలహా అనేది మరి ఇస్తూ ఉంటాను. ఇదైతే మన కస్టమర్ తీసుకోవడం జరిగింది. మరి ఇలాగే మీరు కూడా మీ యొక్క టెబిలైజర్ వల్ల ఎంత ఉపయోగం ఉండదు అనేది మరి తెలుసుకున్నారు కాబట్టి టెబిలైజర్లు వాడాలని ఆశిస్తూ ఉంటున్నాను. మరి టెబిలైజర్లు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ మోడల్ నెంబర్ బాక్స్ మీద అన్ని మెన్షన్ చేయడం జరిగింది. మోడల్ నెంబరు మరి ఇగోండి 1.5A 3.5A అని ఉంది. ఎలక్ట్రికల్ టెబిలైజర్ అని ఉంది. ఇది 1 LCD LED 3D టీవీ అప్ టు 62-66 ఇంచ్ వరకు కూడా ఇది. దీని ఎంఆర్పి అయితే 2,500 రూపాయలు ఉంది అనమాట దీని ఎంఆర్పి. మనకైతే 1,100 కే వస్తుంది అనమాట ఇది. ఇంకా దీనికన్నా కాస్ట్ ఏమి ఉన్నాయి, ఇంకా దీనికన్నా తక్కువ కూడా ఉన్నాయి అనమాట మోడల్స్ లో, దీనికన్నా తక్కువ కూడా ఉన్నాయి. మరి ఇవైతే బాగుంటది, 1 ఇయర్ వారంటీ ఇచ్చారని దీన్ని తీసుకోవడం జరిగింది. మరి మీకు ఇది ఉపయోగపడింది ఆశిస్తూ ఉంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పెట్టిన వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి మరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరి ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.